సుమారు సంవత్సరం క్రితం పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి ముఖ్య అనుచరుడైనటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిజిబి డైరెక్టర్ తుల్లూరి బ్రహ్మయ్య గారి పైన వారి ఆఫీస్ పైన దాడి చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకోకుండా దాడికి గురైన వారిపైన మరి ఇవాళ చర్యలు తీసుకోవడం అనేది చాలా బాధాకరం. ఇవాళ తుల్లూరి బ్రహ్మయ్య గారి పైన నిన్న అరెస్ట్ వారెంట్ జారీ చేసినారు. దుర్మార్గమైనటువంటి చర్య, రాజకీయంగా రాజకీయ ఒత్తిళ్లతోని రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా నిన్న నోటీస్ ఇచ్చారు, అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి సంవత్సరం క్రితం బ్రహ్మయ్య గారి ఆఫీస్ పైన దాడి జరిగినప్పుడు పార్టీ వన్ నోటీస్ ఇచ్చినారు. పార్టీ వన్ నోటీస్ అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చినారు, అయిపోయింది. మరి ఈ రోజున పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వర్గంలో ముఖ్య అనుచరుడైనటువంటి తుల్లూరి బ్రహ్మయ్య గారి పైన అరెస్టు చేయడం అంటే అధికార పార్టీ నాయకులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఒకసారి నోటీస్ ఇచ్చారు, స్టేషన్ బెయిల్ ఇచ్చారు, కావాలని రాజకీయ కుట్రలో భాగంగా ఈ రోజున మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేయడం అనేది దుర్మార్గమైన చర్య. అధికార పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ముఖ్య అనుచరుల పైన వర్గం పైన అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇవాళ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ దాడులను కొనసాగిస్తా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, అరెస్టులు చేస్తా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. మరి జూలై 2వ తారీఖున రాహుల్ గాంధీ గారి సమక్షంలో మరి భారీ ఎత్తున బహిరంగ సభలో జాయిన్ అవుతానని తెలిసిన తర్వాత ఈ దాడులను తీవ్రతరం చేశారు. ఈ అధికార పార్టీ అధికారం ఉందని చెప్పేసి అధికార పార్టీ మదంతో ఇవాళ పొంగులేటి సీనన్న వర్గం పైన ముఖ్య అంచెల పైన చేస్తున్నటువంటి కేసులు, ఈ అరెస్టు వారెంట్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చాలా బాధాకరం, విచారకరం. ఈ అరెస్టు వారెంట్లు కానీ ఈ కేసులు కానీ కావాలని కక్షపూరితంగా రాజకీయ ఉద్దేశంతో పొంగులేటి సీనన్న వర్గాన్ని అణసివేసే పద్ధతుల్లో ఈ కార్యక్రమం తీసుకున్నారు. దీన్ని అన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి అధికార మదంతో ఇర్రవిగుతున్నటువంటి వీళ్ళకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు.